సూర్యాపేట జిల్లా సూర్యాపేట పట్టణంలోని ఇంద్రమ్మ కాలనీలో దొంగతనాలు భయాందోళనలు గురిచేస్తున్నాయి. కాలనీకి చెందిన నాని అనే సినిమా థియేటర్లో పనిచేసే వ్యక్తి ఇంట్లో చోరీ జరిగింది. 10 తులాల వెండి బ్రాస్లైట్ మరియు కొత్త నిండు సిలిండర్, 25 కేజీల బియ్యం బస్తా దొంగతనం జరిగినట్టు సమాచారం. వెనకాల నుంచి వచ్చిండా? వెనకాల డోర్ ఎట్లా ఓపెన్ చేసిండు? అదే మనకు కొంచెం అవగాహన ఉంటదిలే, వాడెవడు ఎట్లా పైన సబ్జా మీద ఉంటాయి, పైన అవన్నీ తీసిండ జాడీల 10,000 రూపాయలు క్యాష్ పెట్టిన. ఈ కత్తి వాందేనా? వాందే, నీడ పడుతుంది దాని మీద. ఇవన్నీ తీసిండు, మూతలు తీసిండు, ఆ రంగులో అయినా ఇడ పెట్టిండు. మన కత్తే భయంకరంగా ఉంది కానీ అలా జాడీలో పెట్టినా పైసలు? జాడీలో పెట్టినా. ఇంకే 10,000 రూపాయలు పోయినాయా? 10,000 రూపాయలు. నీ ఇంట్లోకి వచ్చినా కానీ జాడీలో పైసలు దాచుకుంటా నేను. ఆ జాడీలో పైసలు ఉన్న విషయం వాంటి అంటే నీకేమన్నా నీ ఫ్రెండ్స్ అట్లా ఏమన్నా అనుమానం ఉందా? ఫ్రెండ్స్ వాళ్ళ పని పోతే వాళ్ళ భార్య పిల్లలు అందరు ఉన్నారు, నా ఫ్రెండ్స్ అసలు ఆడోళ్ళు కాదు. మామూలుగా ఎప్పటి నుంచి బయటికి గుంజిండు చూడు, అగో ఆడ ఉండాలి, అగో అచ్చు చూడు, ఆడ కూడా అచ్చు చూడు, ఇది గుంజిండు. అంటే ఇది మరి ఎందుకు నాకైనా ఈడ ఉండాలి సిలిండర్లు ఇదికి వచ్చింది, నాకదే డౌట్ ఉంది. ఏదో రాడ్డు పెట్టి ఇలా కొట్టిండా? కత్తి పెట్టి, ఇక కత్తి పెట్టిండు. ఇటు నుంచి పోయిండు, ఇటు నుంచి పోయిండు, ఇటు నుంచి పోయి ఎవరు ఉన్నారు ఎవరు అని చూసుకుండు. వెనకాల నుంచి వచ్చిండా? వెనకాల డోర్ ఎట్లా ఓపెన్?